ఇద్దరు కుర్రాళ్ళు ప్రపంచాన్ని అన్వేషించడానికి అలా వెళ్తూ ఉంటారు. అనుకోకుండా ఒక ప్రాంతానికి వస్తారు. అక్కడ పెద్ద లోయ కనిపిస్తుంది. ఆ పెద్ద లోయను దాటాలి అంటే అక్కడ బ్రిడ్జ్ ఉండాలి. కానీ అక్కడ బ్రిడ్జ్ లేదు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఒకరు ముందుకు వచ్చి అక్కడ ముందు బ్రిడ్జ్ ఉండడాన్ని గమనించి మనం కూడా ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలి అనుకుంటారు. అయితే వీళ్ళు ఉన్న వైపు ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె అనుకోకుండా వీళ్ళని చూస్తుంది. వీళ్ళు చేసే పని చూసి ఆమె చాలా ఆనందిస్తుంది. వాళ్ళిద్దరిని చూస్తుండగా ఆమె నాన్నగారు అక్కడికి వచ్చి చూస్తారు. వెంటనే ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ కుర్రాళ్ళిద్దరు చాలా కష్టపడి బ్రిడ్జ్ లో చిన్న భాగాన్ని పూర్తి చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరికి నమ్మకం వస్తుంది, మేము ఈ బ్రిడ్జ్ ని పూర్తి చేయగలమని. వెంటనే వాళ్ళు పనిముట్లు పట్టుకుని అడవిలోకి వెళ్లి మరింత హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడతారు. రాత్రి పగలు, ఎండ వర్షం ఇలాంటివేమి పట్టించుకోరు. వాళ్ళ ముందున్నది ఒకటే లక్ష్యం, బ్రిడ్జ్ ని ఎలాగైనా పూర్తి చేయాలి అని. తర్వాత ఏం చేశారో తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా వాళ్ళు బ్రిడ్జ్ ని కడుతూ ఒక రోజు ఆ అమ్మాయికి హాయి చెప్తారు. ఆమె కూడా చాలా సంతోషంగా హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఆమెకి హాయ్ చెప్పి ఇంకాస్త ఎనర్జీగా మళ్ళీ బ్రిడ్జ్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు కొన్ని రోజులు కష్టపడి సగం బ్రిడ్జ్ ని కంప్లీట్ చేస్తారు. మాక్సిమం ఈ బ్రిడ్జ్ యొక్క భారాన్ని ఒక చెట్టుకు ఉండేలా చేస్తారు. ఆ చెట్టుకి వేరే ఇంకొన్ని సపోర్ట్స్ కూడా పెడతారు. ఫైనల్ గా వాళ్ళు ఒక బండరాయితో సగం బ్రిడ్జ్ ని కంప్లీట్ చేస్తారు. అలా బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసిన ఆనందంలో ఒక ఫ్లేయర్ ని షూట్ చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా గ్రామ ప్రజలు చాలా ఆనందిస్తారు. ఇలా సగం బ్రిడ్జ్ ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి మిగిలిన సగం బ్రిడ్జ్ ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. వీలైనంత ఫాస్ట్ గా ఆ బ్రిడ్జ్ ని కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. బ్రిడ్జ్ యొక్క ఎండింగ్ లోయకి అటువైపు వరకు వెళ్ళింది, కానీ ఆ బ్రిడ్జ్ ఇంకా కిందకే ఉంది. ఇంతలో అక్కడి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. వాతావరణంలో సడన్ గా వచ్చిన మార్పులని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆ బ్రిడ్జ్ కి ఉన్న బరకాలను ఓపెన్ చేశారు. అక్కడ వీస్తున్న గాలి ఆ బ్రిడ్జ్ ని పైకి లేపింది. వెంటనే వీళ్ళు పరుగున అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఇంతలో అక్కడ ఒక మెరుపు పడింది. అయినా వాళ్ళిద్దరు ఎంత మాత్రమూ భయపడకుండా పరిగెడుతూనే ఉన్నారు. అలా కొంచెం దూరం వెళ్లిన వెంటనే ఇంకొక పిడుగు పడింది. ఇంతలో వాళ్ళు వెనుక సపోర్ట్ గా వాడుకున్న ఆ చెట్టు ఈ గాలి వేగానికి ఆ బ్రిడ్జ్ ని ఆపలేకపోతుంది. దాన్ని అక్కడున్న ఆ అమ్మాయి గమనిస్తుంది. వాళ్ళ కష్టం వృధా కాకూడదు అని ఆమె చాలా ఫాస్ట్ గా వెళ్లి అక్కడ తాడుని పట్టుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈమెకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. అలా వాళ్ళందరూ చాలా కష్టపడి ఆ బ్రిడ్జ్ ని పట్టుకున్నారు. చివరకు కష్టపడి ఒకరు బ్రిడ్జ్ ని దాటారు. కానీ వెనుక వస్తున్న వ్యక్తి మాత్రం ఇంకా దాటలేదు. తను బ్రిడ్జ్ ని దాటడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. బ్రిడ్జ్ కాస్త కిందకి పడింది. ఇంతలో ఇంకొక పిడుగు పైన ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. బ్రిడ్జ్ అంతా కాలిపోతుంది. తనకు అర్థమైంది తన ప్రాణాలు పోతాయి. అలా తను చనిపోతూ ఫ్లేయర్ ని కాలుస్తాడు. దానితో గ్రామస్తులంతా హ్యాపీగా ఉంటారు.